Everybody ready? ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులను అందరికీ ఉద్యమ నమస్కారాలతో జయభీమ్ తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్, రాష్ట్ర మాలమహానాడు రామాజీ మాన్యుల వర్గం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో నూతన కమిటీ వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రాష్ట్ర మాలమహానాడు రామాజీ మాన్యుల వర్గం ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తుందంటే, ఈ ప్రభుత్వం దళితుల పట్ల చాలా వివక్షత చూపిస్తుంది. రాష్ట్రంలో దళితులపైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులన్నీ వెంటనే ప్రభుత్వము ఆపకపోతే వీటిపై అధికమైన ఆందోళనలు చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రొద్దుటూరు పట్టణమునందు ఎన్ని ఎకరాల పొలాలు ప్రభుత్వము అగ్ర కులస్తులకు ఇచ్చిందో మా దగ్గర ఉంది. గతంలో మేము ఆర్డీఓ గారిని, ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారిని చాలా మందిని కలిసాము. రాజుపాలెంలో అయితేమి, నక్కల దిన్నెలు అయితేమి, ఇలా 100 ఎకరాలు పేద బడుగు బలహీన ప్రజలకు లేకుండా డబ్బు ఉన్న వారికే కట్టబెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మొదటగా మేము జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి దళితులందరికీ వారికి వారి ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల పొలాన్ని ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో దళితులు మాల మహానాడు అనేది వారి కోసము మేము ఎంతైనా ముందుకు పోయి మా పొలాల కోసము మా మీద దాడి జరిగిన ఏ టైం అయినా సరే రామాజీ ఇమానియల్ వర్గం మీకు అందుబాటులో ఉండి స్పందిస్తాము. కలెక్టర్ దగ్గరికైనా, ఎస్పీ దృష్టికైనా మీ సమస్యను తీసుకుపోతాము. ఎవరికి భయపడేది ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు ఎలా ఉన్నామో రాబోయే కాలంలో ఇంకా ధీటైన సమాధానము ప్రభుత్వ అధికారులకు మేము ఇస్తామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు జాతీయ అధ్యక్షులు రామాజీ ఇమానియల్ గారి అన్న ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో నూతన కమిటీ జరుగుతుంది. ప్రొద్దుటూరు నియోజక అధ్యక్షులుగా డేకల జక్రయ్య అన్న గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రొద్దుటూరు మహిళా అధ్యక్షురాలుగా మేకల ఉమా గారిని, రాష్ట్ర మాలమహానాడు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉల్లి కిరణ్ కుమార్ గారిని, రాయలసీమ అధ్యక్షుడిగా మేకల ఓబ్లేస్ గారిని, ఇంకా కొంతమంది పేర్లున్నాయి. అదే కాకుండా సీకే కుమార్ అన్నగారిని రాష్ట్ర రాయలసీమ మీడియా అధ్యక్షులుగా మేము ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర మాలమహానాడు చాలా దూకుడుగా ఉంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే వెంటనే మాపై జరుగుతున్న దాడులను మేము అరికట్టి ముందుకు పోతాము. ఎక్కడే కానీ మాల మహానాడులోని ప్రజలు కానీ మాలలు కానీ మీరేం భయపడద్దు, ఏ అధికారి కూడా మీరు భయపడద్దు, దీటైన సమాధానం చెప్పండి, మీ వెంట మేమున్నామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. జై భీమ్. నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకు నా వందనాలు. నా పేరు మేకల ఓబ్లేసు. నేను కడప జిల్లాలో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు రాయలసీమ అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు తాళ్ళపాక వినోద్ గారికి, జాతీయ అధ్యక్షుడు నా హిమాలన్న గారికి నాకు ఉపయోగపడి ఉన్నాను. నా పేరు డేగల జగరయ్య. నన్ను ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షునిగా, రామోజీ మాల మహానాడు ప్రొద్దుటూరు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకునేందుకు ధన్యవాదాలు చెప్తాను. పేరు మేకల ఉమా. ప్రొద్దుటూరు మహిళా సంఘ అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. వినోదన్న ఇమానుయేల్ అన్న గారు నన్ను ఎన్నుకునేందుకు వారికి ధన్యవాదాలు. ఈ రాష్ట్రానికి నా సహశక్తిలా ప్రయత్నిస్తాను. మహిళా సంఘం వారు